తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పట్టణంలో మోడర్న్ కాలేజ్ గ్రౌండ్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బీజేపీ బారి నుండి దేశాన్ని రక్షించుకోవాలని మరో స్వాతంత్ర పోరాటానికి ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో భాగంగా జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రసాద్, మూమెంట్ ఆఫ్ పీస్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు కెఎం అబ్దు సుబాన్, సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ ఐతాబత్తుల రామేశ్వరరావు, ముస్లిం ఆలోచనాపరులు వేదిక నాయకులు హసన్ షరీఫ్ తదితరులు వక్తలుగా ప్రసంగించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి ఎన్ఆర్సి, ఎన్టీఆర్, సిఏఏ అనే చట్టాలు తీసుకొచ్చి ఈరోజు మొత్తం ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తా ఉన్నారు. దానికి ఉదాహరణ అస్సాంకి మనం తీసుకుంటే అస్సాంలో ఇప్పటికే డిటెన్షన్ సెంటర్లో 20 లక్షల మందిని బంధించినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముస్లింల సమస్య అని అనుకుంటే ఇప్పటికే 13 లక్షల మంది హిందువులు అక్కడ మగ్గిపోతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక 30 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు ఏంటి అనేది కూడా దానికి వివరణలు లేవు. అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈవేళ విద్యార్థులు కానీ యువకులు కానీ మొత్తం మహిళలు అందరూ కులమత బాధ భేదాలు లేకుండా అలాగే ప్రాంతీయ తత్వం లేకుండా అందరూ ఈవేళ ఐక్యంతో వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఎన్పిఆర్ పేరుతో పౌరసత్వ రిజిస్టర్ని నమోదు చేయడం కోసం 1వ తారీఖు నుంచి ప్రారంభించేటువంటి కార్యక్రమానికి ప్రజలు సహకరించకూడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది లేదు, చేసిన తప్పిదాన్ని దిద్దుకునే దానికోసం కోరుకోవాలి. ఢిల్లీలో అల్లర్లు సృష్టించి తద్వారా ఉన్మాదంతో మతోన్మాదంతో నెగ్గాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తే అది సాగదు. అందువల్ల ఇప్పటికైనా మించిపోయింది లేదు, విసరించుకోవాలని చెప్పేసి కోరుతూ ఢిల్లీ అల్లర్ని అదుపు చేసేదానికోసం బీజేపీ పోలీసు యంత్రాంగం అంతా కోరుకోవాలి. ప్రశాంత వాతావరణం సృష్టించేదానికోసం కోరుకోవాలి.